ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మెగా ఇంజనీరింగ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టబోతోంది. తొలిసారిగా తాగునీరు పాఠశాలల అభివృద్ధిలో యాన్యుటీ పద్ధతి ద్వారా మెగా సంస్థ 6,000 కోట్లు ఖర్చు పెట్టబోతోంది. ప్రభుత్వం దగ్గర సరిపడా నిధులు లేనప్పుడు ప్రైవేట్ సంస్థలే పెట్టుబడి పెట్టి ప్రాజెక్టులను పూర్తి చేసి ఆ తరువాత ప్రభుత్వం నుంచి విడతల వారీగా డబ్బులు తీసుకోవడమే యాన్యుటీ మోడల్. ఇప్పటి వరకు ఈ మోడల్ను జాతీయ రహదారుల నిర్మాణంలో మాత్రమే అనుసరించారు. ఇప్పుడు మెగా సంస్థ తాగునీరు పాఠశాలల అభివృద్ధి కోసం యాన్యుటీ మోడల్లో పనిచేయబోతోంది. హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలు తీర్చేందుకు షామీర్పేట మండలం కేశవాపూర్ వద్ద 10 TMCల సామర్థ్యంతో రిజర్వాయర్ను మెగా సంస్థ నిర్మించబోతోంది. ప్రాజెక్టులో భాగంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను కూడా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు మెగా సంస్థ 4,396 కోట్లను ఖర్చు చేస్తోంది. 36 నెలల్లో ఈ ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేయాల్సి ఉండగా త్వరలోనే మెగా సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించనుంది. యాన్యుటీ మోడల్లో హైదరాబాద్ ORR పరిధిలో 190 గ్రామాలకు 628 కోట్లతో తాగునీరు అందించేందుకు ప్రాజెక్టును కూడా మెగా సంస్థ చేపట్టబోతోంది. 2 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. మెగా సంస్థ ఖర్చు పెట్టిన మొత్తాన్ని ఆ తరువాత 7 ఏళ్ల కాలంలో ప్రభుత్వం దశల వారీగా చెల్లిస్తుంది. సర్వశిక్ష అభియాన్ పథకం కింద నెల్లూరు జిల్లాలో 1378 ప్రభుత్వ పాఠశాలలను, ప్రకాశం జిల్లాలో 1048 ప్రభుత్వ పాఠశాలలను మెగా సంస్థ యాన్యుటీ మోడల్లో నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు విలువ 589 కోట్ల రూపాయలు. యాన్యుటీ పద్ధతిలో తాగునీటి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఏ సంస్థ కూడా మొగ్గు చూపని పరిస్థితుల్లో మెగా సంస్థ ధైర్యంగా యాన్యుటీ పద్ధతిలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ముందడుగు వేస్తోంది.